వెల్కమ్ టు యోటీవీ ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ కూటమి వైసీపీలు గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి టీడీపీ పొత్తులు టికెట్ల కేటాయింపు దగ్గరే ఉంటే వైసీపీ పార్టీ ఒక అడుగు ముందుకే ఉంది అభ్యర్థులను ప్రకటించింది అంతేకాకుండా జగన్ రాష్ట్రంలో జిల్లాల వారీగా పర్యటన ముగిసింది సిద్ధం సభలతో జగన్ ముప్పై శాతం ప్రచారాన్ని పూర్తి చేశారని చెప్పాలి ఇంకా ఇరవై శాతం మేనిఫెస్టో మరో యాభై శాతం ప్రచారం అభ్యర్థులు చేసుకోవాలి అయితే అభ్యర్థుల సంగతి కాసేపు పక్కన పెడితే సిద్ధం ముగింపు సభలో జగన్ మేనిఫెస్టో ప్రకటిస్తారని అంతా భావించారు వైసీపీ అధినేత మాత్రం ఆ పని చేయలేదు ఎందుకంటే మేనిఫెస్టోకు ఆయన వేరే ముహూర్తం ముందుగానే అనుకున్నట్లు అర్థమవుతుంది మార్చి పన్నెండున ఆవిర్భావ దినోత్సవం అందుకే ఆ రోజున మేనిఫెస్టోను రిలీజ్ చేయాలని జగన్ భావిస్తున్నారు గత ఎన్నికల్లో మేనిఫెస్టోతో ఓటర్లను ఆకర్షించిన జగన్ ఈసారి అందులో ఏం పెట్టబోతున్నారా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది టీడీపీ సూపర్ సిక్స్ పోటీగా జగన్ మేనిఫెస్టో ఉండనుంది రైతులు మహిళలు టార్గెట్గా కొత్త పథకాలు ఉండనున్నాయి ఏపీ ఎన్నికలపై తెలంగాణ పథకాల ప్రభావం పడింది ఆరు గ్యారెంటీల తరహాలో టీడీపీ వైసీపీ మేనిఫెస్టో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది కూటమికి దీటుగా కొత్త పథకాలతో జగన్ రాబోతున్నారని సమాచారం ఈసారి ఎక్కువగా ఉచిత హామీలపై జగన్ దృష్టి పెట్టారని తెలుస్తోంది ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఉచిత హామీలే కావడంతో జగన్ కూడా అదే బాటలో పయనించబోతున్నారు అంతేకాకుండా మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పరిగణిస్తామని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చామని నెరవేర్చగల హామీలను మాత్రమే ఇస్తామన్నామని జగన్ చెప్పారు ఒక్కసారి హామీ ఇస్తే వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని జగన్ ధీమా వ్యక్తం చేశారు అయితే వైసీపీ ప్రభుత్వం ప్రతి పల్లెకు సంక్షేమం అభివృద్ధిని అందిస్తోందని నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు ఇరవై ఐదుకు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు గెలుచుకునేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు జగన్ వెనకబడిన వర్గాల ప్రజలకు సముచిత రాజకీయ ప్రాధాన్యాన్ని కల్పించి సామాజిక న్యాయం చేసిన ఏకైక పార్టీ వైసీపీ అని తెలిపారు మరి మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది చూడాలి